Please like and subscribe to our YouTube channel. కొనిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. ఈ పేరు వెండితెర మీద కనపడగానే అభిమానుల ఆనందానికి కీరింతలకి అంతుండదు. అభిమానుల ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ అన్నయ్య అని ఆప్యాయతగా పిలుచుకుంటారు. ఆగస్ట్ 22, 1955 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. 1978 పునాదిరాలు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా, కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. మన ఊరి పాండవులు, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించిన ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కున్నాడు. ఇంకా చంటబ్బాయి, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాల్లో వివిధ తరహా పాత్రల్లో మెప్పించి మంచి గుర్తింపు పొందగా గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980-90 రౌడీ అల్లుడు, గరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు వంటి సున్నితమైన పాత్రల్లో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. 1990 చివరిలో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని ఉంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002 వచ్చిన ఇంద్రా ఠాగూర్ సినిమాలు తారాపథంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. తర్వాత వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, స్టాలిన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చిరంజీవి స్టామినాని చూపించాయి. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్, డ్యాన్స్, మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకుముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డ్యాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడం అభిమానుల గుండెల్లో ఆయన పట్ల ఉన్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. నటులు అవ్వాలనుకునే వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి గారికి 62వ జన్మదిన శుభాకాంక్షలు.